చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ రాజకీయంగా పార్టీని నిలబెట్టేందుకు వేస్తున్న కొన్ని ఎత్తులు దారుణంగా ఉన్నాయి. పరోక్షంగా వారిద్దరు పార్టీ శ్రేణుల్లో నేర స్వభావాన్ని పెంచేస్తున్నారు. మరీ ముఖ్యంగా అమాయక యువత వీరి లక్ష్యాలకు చిక్కుకుంటోంది. రాష్ట్రంలో ఏదో అలజడి నడుస్తోందన్న భావన కలిగించేందుకు టీడీపీ నాయకత్వం చాలా కాలంగా సంకేతాలు ఇస్తూ వస్తోంది. దాంతో అధికార ప్రతినిధుల నుంచి ఐటీడీపీ సభ్యుల వరకు అనుచిత మాటలు పోస్టులకు ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇలాంటి పనుల వల్ల కేసులు ఇతర ఇబ్బందులు వస్తాయని తెలిసినా వారు అలా రెచ్చిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నారా లోకేష్ తీరే. కేసులు పెట్టినా ఏమీ కాదు, నాపైన కేసులు ఉన్నాయి, రెచ్చిపోండి అంటూ కొద్ది రోజుల క్రితం లోకేష్ బహిరంగంగానే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పైగా 14 కేసులున్న కార్యకర్తలకు మాత్రమే తనను కలిసే అవకాశం ఇస్తానని ప్రకటించారు. ఇక చంద్రబాబు కూడా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ ఎవరైనా అరెస్ట్ అయితే వెంటనే వారికి మద్దతుగా మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడు ప్రధాన అనుచరుడు వెంకటేష్ కూడా ఇలాగే ఏపీలో పథకాలు ఆపేస్తున్నారంటూ తప్పుడు పోస్టు పెట్టగా అరెస్టు చేశారు పోలీసులు. అతన్ని చంద్రబాబు ప్రత్యేకంగా పిలిపించుకొని భుజం మీద చేయి వేసి ఫోటోలు దిగి నేనున్నా రెచ్చిపో అని సంకేతాలిచ్చారు. ఇలా భుజం మీద చేయి వేసి ప్రోత్సహించడమే ప్రమాదం. తప్పుడు పోస్టు పెట్టానని వెంకటేష్ ఒప్పుకున్న తర్వాత కూడా అతన్ని అరెస్టు చేయటం అన్యాయం అంటూ చంద్రబాబు లాంటి నేతలు మాట్లాడటం సమాజానికి శ్రేయస్కరం కాదు. సామాన్య కార్యకర్తలు, టీనేజ్ యువత ఓహో తాము కూడా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చంద్రబాబు హర్షిస్తారేమో, కేసులు పెట్టించుకుంటే నారా లోకేష్ దృష్టిలో పడతామేమో అని భావించే అవకాశం ఉంది. తమ పార్టీ అధ్యక్షుడు భుజం మీద చేయి వేసి శభాష్ అంటే చాలు, అందుకోసం ఏమైనా చేయాలన్న ఆలోచన ఉన్న వ్యక్తులు అన్ని పార్టీల్లోనూ ఉంటారు. అదో బలహీనత. దాన్ని ఆసరాగా చేసుకొని వారిని మరింత రెచ్చగొడితే ప్రమాదం. ఇప్పటికైనా తప్పు చేసిన వారిని బహిరంగంగా వెనకేసుకురావటం చంద్రబాబు మానుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.